పంతొమ్మిది వందల అరవై ఎనిమిదవ సంవత్సరంలో నటరత్న ఎన్టీఆర్ గారు పది సినిమాలలో నటించారు ఈ సంవత్సరం అతిపెద్ద విజయం సాధించిన చిత్రం ఎన్టీఆర్ గారిదే అంతేకాకుండా పంతొమ్మిది వందల అరవై ఎనిమిదవ సంవత్సరంలో సిల్వర్ జూబ్లీ ఆడిన ఏకైక చిత్రం కూడా ఎన్టీఆర్దే ఈ సంవత్సరం ఎన్టీఆర్ నటించిన పది సినిమాలలో ఒకటి బ్లాక్ బస్టర్ హిట్ కాగా మరొకటి హిట్గా నిలిచింది మరో రెండు సినిమాలు కూడా బాగా ఆడాయి ఇక మిగిలిన ఆరు సినిమాలలో మూడు కమర్షియల్గా ఓకే అనిపించుకోగా మిగిలిన మూడు సినిమాలు డిజాస్టర్లుగా నిలిచాయి ఈ పది సినిమాలలో కేవి రెడ్డి రెండు సినిమాలకు దర్శకత్వం వహించగా సిఎస్ రావు రెండు సినిమాలకు దర్శకత్వం వహించారు సిఎస్ రావు దర్శకత్వం వహించిన రెండు చిత్రాలు కూడా బాగా ఆడాయి రెడ్డి దర్శకత్వం వహించిన రెండు చిత్రాలు కూడా ప్రేక్షకులను మెప్పించలేకపోయాయి ఇప్పుడు ఆ పది సినిమాల బాక్సాఫీస్ ఫలితాలను ఆ సినిమాలు విడుదలైన వరుస క్రమంలో తెలియజేస్తున్నాను ఒకటి ఉమా చండి గౌరీ శంకరుల కథ జనవరి పదకొండవ తేదీ విడుదలైన ఈ చిత్రానికి కేవీ రెడ్డి దర్శకత్వం వహించారు ఎన్టీఆర్ శంకరుడుగా నటించిన ఈ చిత్రంలో బి సరోజాదేవి ఉమా చండీ గౌరీ పాత్రలలో త్రిపాత్ర అభినయం చేశారు ఈ చిత్రం ఆఫీస్ వద్ద డిజాస్టర్గా నిలిచింది రెండు నిలువు దోపిడీ జనవరి ఇరవై ఐదో తేదీ విడుదలైన ఈ చిత్రానికి సిఎస్ రావు దర్శకత్వం వహించారు ఈ చిత్రంలో ఎన్టీఆర్ దేవిక ఒక జంటగా కృష్ణ జయలలిత మరో జంటగా నటించారు ఈ చిత్రం ఆఫీస్ వద్ద కమర్షియల్ సక్సెస్ సాధించి విజయవాడలో షిఫ్ట్లపై వంద రోజులాడింది మూడు తల్లి ప్రేమ మార్చి తొమ్మిదవ తేదీ విడుదలైన ఈ చిత్రానికి శ్రీకాంత్ దర్శకత్వం వహించారు సావిత్రి కథానాయికిగా నటించిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద కమర్షియల్గా యావరేజ్గా ఆడింది ఈ చిత్రం విజయవాడ శ్రీరామ థియేటర్లో డైరెక్ట్గా తొంభై ఏడు రోజులు ప్రదర్శింపబడింది నాలుగు తిక్కశంకరయ్య మార్చి ఇరవై తొమ్మిదవ తేదీ విడుదలైన ఈ చిత్రానికి డి యోగానంద్ దర్శకత్వం వహించారు కృష్ణకుమారి జయలలిత హీరోయిన్లగా నటించిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద కమర్షియల్గా ఓకే అనిపించుకుంది ఐదు రాము మే నాలుగో తేదీ విడుదలైన ఈ చిత్రానికి ఏసీ త్రిలోక్ చందర్ దర్శకత్వం వహించారు ది ప్రౌడ్ రెబల్ అనే ఆంగ్ల చిత్రం ఆధారంగా పంతొమ్మిది వందల అరవై సంవత్సరంలో హిందీలో నిర్మించబడిన దూర్ గగన్కి చావు మే ఆధారంగా ఏవిఎం వారు పంతొమ్మిది వందల అరవై ఆరో సంవత్సరంలో తమిళంలో నిర్మించిన రాము చిత్రాన్ని ఏవిఎం వారే తెలుగులో రాము పేరుతో నిర్మించారు ఈ చిత్రంలో ఎన్టీఆర్కి జతగా పుష్పలత జమున నటించారు నటి పుష్పలత ఈ ఒక్క చిత్రంలో మాత్రమే ఎన్టీఆర్కి జతగా నటించడం విశేషం ఈ చిత్రంలో కన్నడ నటుడు హనుమంతాచారి కుమారుడు మాస్టర్ రాజ్ కుమార్ టైటిల్ రోల్లో రాముగా నటించారు పంతొమ్మిది వందల అరవై సంవత్సరంలో విడుదలైన చిత్రాలలో అతిపెద్ద విజయం సాధించిన ఈ చిత్రం ఆ సంవత్సరం టాప్ వన్ సినిమాగా నిలిచింది హైదరాబాదులో ఆరు రోజులు గుంటూరులో ముప్పై మూడు రోజులు ఆలస్యంగా విడుదలైన ఈ చిత్రం మొత్తం పదిహేను కేంద్రాలలో డైరెక్ట్గా వంద రోజులు ఆడింది ఆ సంవత్సరంలో ఈ చిత్రం వంద రోజులు ప్రదర్శింపబడిన సగం కేంద్రాలలో కూడా మరే ఇతర చిత్రము వంద రోజులు ఆడలేదు గుంటూరు చరిత్రలో మొట్టమొదటి ఏసీ థియేటర్ నాజ్ అప్సరా ఈ చిత్రంతోనే ప్రారంభమైంది అందువలన గుంటూరులో ఈ థియేటర్లో ముప్పై మూడు రోజులు ఆలస్యంగా విడుదలై ఈ థియేటర్లో నూట ఇరవై ఒక్క రోజులు ప్రదర్శింపబడింది విజయవాడ దుర్గా కళామందిర్లో డైరెక్ట్గా నూట ఎనభై ఒక్క రోజులు ఆడింది పంతొమ్మిది వందల అరవై ఎనిమిదో సంవత్సరంలో డైరెక్ట్ సిల్వర్ జూబ్లీ జరుపుకున్న ఏకైక చిత్రం ఇదే మరే చిత్రము కూడా సిల్వర్ జూబ్లీ ఆడలేదు హైదరాబాద్ దీపక్ మహల్లో ఆరు రోజులు ఆలస్యంగా విడుదలై నూట నాలుగు రోజులు ఆడింది మహబూబ్ నగర్లోని భారత్ థియేటర్లో చాలా ఆలస్యంగా విడుదలైన ఈ చిత్రం ఆ థియేటర్లో వంద రోజులు ప్రదర్శింపబడింది నైజాం ఏరియాలో సోలో హీరోగా ఆరు కేంద్రాలలో యాభై ఆడిన తొలి చిత్రం కూడా ఇదే అంతకుముందు మాయాబజార్ డైరెక్ట్గా ఏడు కేంద్రాలలో యాభై రోజులు ఆడగా రాము ఆరు కేంద్రాలలో డైరెక్ట్గా యాభై ఆడింది ఆరు వచ్చిన అదృష్టం ఆగస్టు పదవ తేదీ విడుదలైన ఈ చిత్రానికి కె విశ్వనాథ్ దర్శకత్వం వహించారు కాంచిన హీరోయిన్గా నటించిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద కమర్షియల్గా ఓకే అనిపించుకుంది ఏడు నిన్నే పెళ్లాడుతా ఆగస్టు ముప్పైవ తేదీ విడుదలైన ఈ చిత్రానికి బివి శ్రీనివాస్ దర్శకత్వం వహించారు భారతి హీరోయిన్గా నటించిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్గా నిలిచింది ఎనిమిది భాగ్యచక్రం సెప్టెంబర్ పదమూడవ తేదీ విడుదలైన ఈ చిత్రానికి కేవీ రెడ్డి దర్శకత్వం వహించారు బి సరోజాదేవి హీరోయిన్గా నటించిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద కమర్షియల్గా ఓకే అనిపించుకుంది పాతాల భైరివి చిత్రంతో ఎన్టీఆర్ గారిని స్టార్ హీరోగా మార్చిన కేవీ రెడ్డి గారు మాయాబజార్ చిత్రంతో ఎన్టీఆర్ గారిని శ్రీకృష్ణుడిగా తెలుగువారి హృదయాలలో శాశ్వతంగా నిలిపారు అలాంటి దర్శక దిగ్గజం కేవీరెడ్డి గారు ఈ సంవత్సరం ఎన్టీఆర్ గారితో తీసిన రెండు చిత్రాలు కూడా ప్రేక్షకులను మెప్పించలేకపోయాయి కేవీరెడ్డి లాంటి దర్శక దిగ్గజానికి పంతొమ్మిది వందల అరవై ఎనిమిదో సంవత్సరం చేదు జ్ఞాపకాలను మిగిల్చింది ఆ తర్వాత కూడా ఆయన మరో ఎన్టీఆర్ చిత్రానికి దర్శకత్వం వహించి హిట్ సాధించిన ఆయన వైభవం మాత్రం ఈ సంవత్సరం తగ్గిపోయింది తొమ్మిది నేనే మునగాన్ని అక్టోబర్ నాలుగో తేదీ విడుదలైన ఈ చిత్రానికి ఎస్డి లాల్ దర్శకత్వం వహించారు హీరోయిన్ హీరోయిన్గా నటించిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్గా నిలిచింది పది నిండు సంసారం డిసెంబర్ ఐదవ తేదీ విడుదలైన ఈ చిత్రానికి సిఎస్ రావు దర్శకత్వం వహించారు ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద హిట్గా నిలిచింది ఈ సినిమాలో కృష్ణకుమారి హీరోయిన్గా నటించారు ఈ చిత్రం గుంటూరు హరిహర మహల్ విజయవాడ జైహింద్ టాకీస్ విశాఖపట్నం రాజేశ్వరి కళామందిర్ రాజమండ్రి విజయ టాకీసులలో వంద రోజులు ఆడింది నెల్లూరు శ్రీరామ థియేటర్లో డెబ్బై రోజులు ఆడిన ఈ చిత్రం బెంగళూరు మినర్వా థియేటర్లో డెబ్బై ఐదు రోజులు ఆడింది హైదరాబాద్ అశోకా థియేటర్లో యాభై ఏడు రోజులు వరంగల్ లక్ష్మీ థియేటర్లో యాభై రోజులు ప్రదర్శింపబడింది ఓవరాల్గా ఈ సంవత్సరం ఎన్టీఆర్ గారు నటించిన పది సినిమాలలో రాము బ్లాక్ బస్టర్ హిట్గా నిలిచి పదిహేను కేంద్రాలలో వంద రోజులు ఆడింది నిండు సంసారం హిట్గా నిలిచి నాలుగు కేంద్రాలలో వంద రోజులు ప్రదర్శింపబడింది తల్లి ప్రేమ యావరేజ్ ఆడి విజయవాడలో డైరెక్ట్గా తొంభై ఏడు రోజులు ఆడింది నిలువు నిలువుతోపిడి కమర్షియల్ సక్సెస్ సాధించి విజయవాడలో షిఫ్ట్లపై వంద రోజులు ప్రదర్శింపబడింది తిక్కశంకరయ్య కలిసొచ్చిన అదృష్టం భాగ్యచక్రం కమర్షియల్గా ఓకే అనిపించుకున్నాయి ఉమా చండీ గౌరీ శంకరుల కథ నిన్నే పెళ్లాడుతా నేనే మునగాన్ని ఈ మూడు చిత్రాలు డిజాస్టర్లుగా నిలిచాయి ఇవండి పంతొమ్మిది వందల అరవై ఎనిమిదవ సంవత్సరంలో విశ్వవిఖ్యాత నట సార్వభౌమ ఎన్టీఆర్ గారు నటించిన పది చిత్రాల బాక్సాఫీస్ ఫలితాలు ఈ వీడియోలోని ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే వీడియోకి మర్చిపోకుండా ఒక లైక్ కొట్టండి ఎందుకంటే లైక్ కొడితేనే ఈ వీడియో మరికొంతమందికి రీచ్ అవుతుంది మర్చిపోకుండా లైక్ కొట్టండి ఇంతవరకు ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ కానట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసి రాబోయే వీడియోల నోటిఫికేషన్లను మిస్ కాకుండా ఉండడానికి పక్కనున్న బిల్ సింబల్ను ఆన్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్